లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్ కు చేరింది. మొత్తానికి ఓ పని అయిపోయింది. 2.5 నెలల పాటు విరామం లేకుండా మోగిన మైకులు మోగబోయాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణలు విరుచుకుపడ్డ నేతలు ఎట్టకేలకు విశ్రమించారు. తుదిదశ పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో అగ్రనేతలు ఆధ్యాత్మిక బాట పట్టారు. 7 విడతల్లో జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో భాగంగా తుదిదశ ఓటింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాల 57 స్థానాలు తుదిదశ పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన వెలువడ ఎన్నికల ఫలితపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి లోకసభ ఎన్నికల తుదిఘట్టం ఆవిష్కృతం అయ్యింది. శనివారం సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ జరుగుతుంది. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి 7వ దశలోనే ఓటింగ్ జరగనుంది. దీంతో వారణాసి ఓటర్లను ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు మోదీ. కాశీనగరం భక్తి శక్తి విరక్తికి నిదర్శనమన్న మోదీ జూన్ 1వ తేదీన కాశీ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. ఇటు ఇండియా కూటమి ధీమతో ఉన్నాయి. చివరి విడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్పై ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సీనియర్ నటి కంగన్ రనౌత్ కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుంచి బరిలో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్ సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద మధ్య పోటీ నెలకొంది. అమీర్పూర్ నుంచి బీజేపీ తరఫున అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ తరఫున సత్యపాల్ సింగ్ బరిలో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తన అదృశ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక చివరి విడత బరిలో నిలిచిన 904 మందిలో 199 మందికి అంటే 22% మందికి నేర చరిత్ర ఉందని తెలుస్తుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీసెర్చ్ నివేదిక. కాగా బెంగాల్లో ప్రతిసారి హింస చెలరేగడంతో ఈసారి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 9 స్థానాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. లోకసభ ఎన్నికలు హ్యాట్రిక్ ఖాయమంటున్నారు ప్రధాని మోదీ. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ధీమతో ఉన్నాయి. వారణాసి నుంచి 3వసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి. 3వ మార్చిలో తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప రచారం ప్రారంభించిన మోదీ పంజాబ్లోని ఓషియాపూర్లో ముగించారు. 200 సభల్లో పాల్గొన్నారు. 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. 75 రోజుల పాటు నాన్స్టాప్గా మోదీ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఓటర్లకు వీడియో సందేశం ఇచ్చారు. శనివారం పోలింగ్ పూర్తి కాగానే వెలువడే ఎగ్జిట్ పోల్స్పై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.